యూజీసీ ఆడిటోరియంలో సమాచార భారతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భవిష్య భరతం ది సంగ్ అండ్ స్వరాజ్ పుస్తకాల ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సినీ రచయిత సీతారామ శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశానికి స్వతంత్రం రావడానికి ఎంతో మంది త్యాగం చేశారని సీతారామ శాస్త్రి అన్నారు. స్వాతంత్ర్యం కావాలి అనడానికి ముందు స్వాతంత్ర్యం ఎందుకు పోయింది అనే ఒక ప్రశ్న మనం మన స్వశిష్యంలో రాకపోయినట్లయితే ఏ కారణంగా మనం స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నామో అదే కారణంగా మనం స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్న తిరిగి వచ్చినా కూడా మనం అంటే సంపాదించుకున్నాం అంతమంది కలిసి అలాంటి 30 కోట్ల మంది కలిసి పంటం పోయి పంటి లాగి ఎలా అలా స్వాతంత్ర్యం తెచ్చుకుంటాం తెచ్చుకుని వస్తుంది ఎలా కాపాడుకోవాలి మనకి తెలియదు. ఈ ఆ సంగతి గమనించడం కోసమే స్వాతంత్ర్యం అంటే జాతీయత అంటే జాతీయ సంవిధానం అంటే ఏమిటి, భావజాలం అంటే ఏమిటి, సంస్కృతి అంటే ఏమిటి, వీటన్నిటికీ సుస్పష్టమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులు కలిగినటువంటి ఒక సమూహంగా ఒక సమాజంగా ఒక జాతిగా భారతదేశం